ముందుకు వెనకాల ఉంది. జ్వరం? ఓకే ఓకే, జాగ్రత్త. డాక్టర్ గారు చెప్పండి. ఇంత లోపలికి ఎలా వచ్చేస్తుంది మొత్తం అంతా? అదే సార్, అంటే డోర్స్ కూడా అప్పుడు సరిగా ఒకసారి తప్పు అక్కడమ్మా మీరు ఈవినింగ్ వరకు డ్యూటీ చేసి వెళ్ళిపోతారు అంతేనా? అక్కడి నుంచి ఎవరు ఉంటారు? ఎంతమంది ఒకళ్ళు ఉంటారా? మార్నింగ్ ఇద్దరు ఎఫ్ఎన్ఓ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, మధ్యాహ్నం ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, నైట్ ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు. అలా త్రీ షిఫ్ట్ కింద మిగతా నడపాలి. క్లారిటీ క్లియర్గా చెప్పండి. ఇంటికి వచ్చి వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ మెయింటైన్ చేస్తుంది. మీరు ఎట్లా ఉంటారు? చెక్కింగ్ వస్తాం. మండల పార్టీ అధ్యక్షులు, నాయకుడు ఎవరు ఒకరు వస్తారు. లేదు, నేను ఒకరికి ఇష్యూ వస్తే నేను వెళ్తే కనీసం ఎవరు లేని కూడా లేరు హాస్పిటల్లో అని చెప్పి మీకు అర్జీ చేస్తున్నాను. కుర్రోడు వచ్చి ఇచ్చాడు, పెద్దవాళ్ళు ఎవరు కాదు. మామూలుగా ఏమవుతుంది అంటే కొన్నిసార్లు వీళ్ళకి షిఫ్ట్ మారేటప్పుడు బస్సెస్లో మనకి బస్సులో తేడా వచ్చినప్పుడు ఆవిడకి ఏంటి అంటే ఇద్దరు కొన్నిసార్లు 7:30కి బస్సు వచ్చేస్తుంది, లేకపోతే 8:15 అట్లా లేట్ ఉంది, 45 మినిట్స్ అట్లాగా. ఇంకొకళ్ళు ఏంటి అంటే 7:30కి ఇక్కడ బస్సు ఎక్కేస్తారు మచిలీపట్నం, తర్వాత మళ్ళీ 9 దాకా ఇంకో బస్సు ఉంటుంది. అంటే కాంప్లికేటెడ్ అయితే డైరెక్ట్ ఇప్పుడు మేము రావడానికి టైం వేస్తారు. అది ఒకవేళ కాంప్లికేట్ అవుతుంది, మేము రావడానికి టైం ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది కదా, ఆ టైంలో కొంచెం ఇంకా కాంప్లికేట్ అవ్వచ్చు, కండిషన్ వర్స్ అవ్వచ్చు అంటే వెంటనే రిఫర్ చేసేస్తారు అంబులెన్స్ కాల్ చేసి. అయితే ఫస్ట్ డిహెచ్సికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు అంతా మాది వచ్చి ఏపీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటుంది, డిపార్ట్మెంట్ కింద పిహెచ్సిస్ అని సార్. అదే డిహెచ్ కింద వచ్చేటప్పటికి సిహెచ్సిస్ ఏపీవీపీ కింద వైద్య ఆరోగ్య పరిషత్ కింద వస్తుంది. సో ఒకటి దానికి మారాలి అంటే అక్కడ డిహెచ్లో ఫైల్ అనేది మూవ్ అవ్వాలి. ప్రజెంట్ మన కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అది దీని గురించి అసలు ఆ మూమెంట్ మేము జాయిన్ అయ్యేటప్పుడు డిఎంహెచ్ఓ మేడం అన్నారు ఇట్లా హ్యాండింగ్ ఓవర్ ఇస్తున్నాము సిహెచ్సికి వెళ్తుంది అని. చెక్ చేసుకున్నారు, తర్వాత ఫైల్ అంతా అయింది. ఒకటి ఫీల్డ్ స్టాఫ్ అడ్జస్ట్మెంట్ ఒకటి టైం పట్టింది, తర్వాత ఎలక్షన్స్ అని చెప్పి ఇంకా పోస్ట్ పోన్ చేశారు. ఎంతవరకు అయిందో మాకు ఐడియా లేదు. అంటే మా లేదండి, అంటే పెడన గూడూరు రెండు ఆల్మోస్ట్ పక్కనే కదా, ఒక 8 కిలోమీటర్లు. మాట్లాడాలి చేస్తారు నేను కట్టుకట్ల మేము వెళ్ళి కట్టుకున్నాం, కట్టుకట్టమంటే రెండు గొడ్డలు వారల పరాయి మీరు కట్టుకుని అన్నారు. ఇప్పుడు అంటే రిసెప్షన్ ఉంటారా రాసేవాళ్ళు? రిసెప్షన్ అయితే మనకు ఓపీ దగ్గర కొంచెం కూడా ఇబ్బంది ఉంది సార్. ఒకవేళ సపోజ్ మిగిలిన 3 డేస్ ఆయన లేని రోజు ఏమవుతుంది అంటే ఇంకా మొత్తం ఒకళ్ళ మీద బటన్ పడుతుంది, ఒకళ్ళు ఇద్దరు చూసుకోవాల్సి వస్తుంది. కొంచెం వారం రోజులు కంటిన్యూ చేయమని అడగలేదు. కాగితం కావాలని అందించారు.